గైస్, ఆర్ యు ఎక్సైటెడ్? యా, నేను కూడా ఎక్సైటెడ్. హే గైస్, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా సిత్రాలు, తెలుగు బ్లాగ్స్ ఫ్రమ్ చైనా. మీరైతే థంబ్నెయిల్ చూసారు కదా, ప్రీతమ్కి ఇప్పటికి మేము ఎక్కడికి వెళ్తాం అనేది ఇంకా తెలియదు అనమాట. సో ప్రీతమ్కి డెఫినెట్లీ సర్ప్రైజే. సో ఇక్కడ నుంచి మాకు ఒక 15 నిమిషాలు అది దూరం స్పాట్. ఆ స్పాట్కి వెళ్ళే వరకు ప్రీతమ్ అయితే సస్పెన్స్లోనే ఉంటాడు, మీకైతే తెలుసు. సో ఫస్ట్ టైం ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా పేరు వచ్చేసి ప్రశాంత్, ఈ బుడ్డోడు పేరు వచ్చేసి ప్రీతమ్ అనమాట. మేము చైనాలో ఉంటాము, నోటిఫికేషన్ బటన్ కూడా అలానే ఆన్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది, మన సిగ్నల్ ఎప్పుడు వస్తున్నాం అని చెప్పేసి మేమైతే వెయిటింగ్. ఇంటింటికి రెండు రెండు కార్లు ఉన్నట్టున్నాయి వీళ్ళకి. యూజువల్లీ ఇంత ట్రాఫిక్ అయితే చూడం మేము, వీకెండ్ కదా సో అందుకని ఇంత ట్రాఫిక్ ఉన్నట్టుంది. ఈ ఎల్లో డ్రెస్ వేసుకున్న వాళ్ళేమో షెర్పాస్ అనమాట. సారీ, షెర్పాస్ అని నేను చైనీస్లో చెప్పేశాను. షెర్పాస్ అంటే డెలివరీ బాయ్స్ అనమాట. వీళ్ళ సెట్టింగ్ ఎట్లుంటుంది అంటే ఇక ఫోన్ ఉంది, ఫోన్కి కింద చార్జర్ ఉంది, ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నారు. నిహా వెనకాల బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ లోనే వాళ్ళు అంతా డెలివరీ ఇచ్చేస్తారు. ప్రీతమ్, ఇప్పుడు గెస్ట్ చేసావా మనం ఎక్కడికి వచ్చాం? యా, ఇదే మనకి కార్ ఏమంటారు రెంట్ తీసుకునే ప్లేస్ అన్నమాట. మనకి మొబైల్ ఫోన్ లోనే కార్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది అనమాట. ఆ యాప్ లో మనం ఈ లొకేషన్ ట్రేస్ చేసుకుంటే ఇక్కడికి మనకి తీసుకుని వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చాక మనం కార్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే ఫోన్ లోనే కార్ సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేసేసుకుంటే ఇక్కడికి వచ్చి ఎవరితో మాట్లాడాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ కార్ పిక్ చేసుకోవడమే. ప్రీతమ్, యా పద లోపలికి వెళ్దాంపా. ఫస్ట్ అయితే టైం అయిపోతుంది, ఇప్పటికే చాలా లేట్ అయింది. సో ఇప్పుడు మన కార్ అయితే పికప్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రాసెస్ తర్వాత చెప్తున్నాడు మనకు అతను. మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి ఒక 5 to 7 మినిట్స్ పడుతుంది అనమాట. పైన చూస్తున్నారు కదా స్క్రీన్ షాట్లు ఇచ్చాను. జస్ట్ మనము ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మనకు కార్ కావాలని చెప్పేసి సెలెక్ట్ చేసేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పర్ డేకి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. మనకి కావాల్సి వస్తే ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చు, ఎక్స్ట్రా సేఫ్టీస్ కూడా ఉంటాయి అవి కూడా తీసుకోవచ్చు. కార్ చుట్టూ అయితే మనం చూసుకోవాలి ఏమైనా స్ట్రాచెస్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. యూజువల్లీ కార్ అయితే బ్రాండ్ న్యూ లాగా అనిపిస్తుంది మనకి. సో చిన్న స్క్రాచ్ కూడా మామూలు ఉండదన్నమాట. సో ఈ కార్లో ఏంట్రా అని చెప్పేసి అంటే వెనకాల ఏమంటారు రేర్ వ్యూ కెమెరా ఉంటుంది కదా, అది లేదన్నమాట. నేను తర్వాత అడిగితే మేము లేటు వచ్చాం కదా అందుకే అన్నీ అంటే ఇంకా అన్ని ఫీచర్స్ ఉన్న కార్స్ వెళ్ళిపోయినాయి, ఇదే ఉంది. బట్ స్టిల్ నో ప్రాబ్లం అని చెప్పేసి అనుకున్నాం మేము. మొత్తం ఒకసారి కారు లోపల బయట మొత్తం చెక్ చేసుకుంటున్నాం అనమాట. యూజువల్లీ అయితే బాగానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అలా లోపల బయట చెక్ చేసేసుకున్నాము, దాంతోపాటు ఒకసారి డిక్కీ కూడా తెరిసి చూద్దామని చెప్పేసి అనిపించింది నాకు. అందుకే డిక్కీ తెరవమన్నాను. వాళ్ళైతే మనకి డిక్కీ తెరిసేసారు. అందులో మనకి స్పేర్ టైర్ స్టెప్నీ ఉంటుంది కదా, స్టెప్నీ ఉంది, కొన్ని మెకానికల్కి కావాల్సిన స్క్రూలు అవన్నీ కూడా ఇచ్చారనమాట. సో మనకి ఫుల్ హ్యాపీ. మనకి కార్ కీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేసేసారు ఇప్పుడు. సో దీనికి కార్కి సంబంధించిన ఇది ఇంకా కీ ఇస్తున్నాడు అనమాట మనకి. మనం రెగ్యులర్గా ట్యాక్సీలు యూజ్ చేస్తాం కాబట్టి కార్ రెంట్ కూడా తక్కువ అప్పుడప్పుడు తీసుకుంటాం. వేరే సిటీకి వెళ్ళడానికి 100 కిలోమీటర్స్ పైన ఉంటేనే తీసుకుంటాం అనమాట. చాలా రోజులు అయిపోయింది కారు. ఇండియాకి ఇక్కడికి అటు సైడ్ లెఫ్ట్, ఇటు సైడ్ రైట్ సైడ్ డ్రైవింగ్ అన్నట్టు ఉంటుంది. టూ డిఫరెంట్ డ్రైవ్స్. మనమైతే మన కమ్యూనిటీలోకి వచ్చాము. వైశ్య వాళ్ళు అయితే ఏవో వస్తున్నారంట, ఆ దూరం నుంచి నాకైతే కనిపించారు. ఇంత తతంగం ఎందుకు భయ్యా, హ్యాపీగా ఒక కార్ కొనేసుకోవచ్చు కదా అని చెప్పేసి మీరు అడగవచ్చు. ఆ క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటి అని చెప్పేసి అంటే వారానికి 5 రోజులు అయితే వాడము, ఎందుకంటే నా ఆఫీస్ వాకబుల్ డిస్టెన్సే, నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు. అసలు ఆ కార్ అవసరమే ఉండదు, కార్ ఉన్నా కూడా మనం దాన్ని డ్రైవ్ చేయము. ఇంకా మిగిలిన 2 డేస్ వీకెండ్ అలా బయటకు వెళ్ళడానికి ట్యాక్సీ ఫుల్గా కంఫర్టబుల్ ఉంటుంది, ఒక క్లిక్లో వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ట్యాక్సీ కోసము. అందుకని మేము కార్ కొనాలన్న ఆ ఉద్దేశం కానీ ఆ నెసెసిటీ కానీ ఎప్పుడు కనిపించలేదు. మేబీ చెప్పలేము ఫ్యూచర్లో కొనవచ్చు, కాదంటే కొద్దిగా లాంగ్వేజ్ హర్డిల్ అయితే ఉంటుంది, అది తప్పిస్తే కార్స్ ఇక్కడ సెకండ్ హ్యాండ్లో కూడా చాలా చీప్గా దొరుకుతాయి. ప్రీతం పెట్టేసేపు ఫస్ట్, లేకపోతే ఉండండి ఇప్పటికి ప్రస్తుతానికి, చూద్దాం ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. పెట్టేసే ప్రీతం, యా క్లోజ్ ఇట్. ఫైనలీ మొత్తం ఆందన్ కాందన్ వచ్చారు. శనా, ఆర్ యు హ్యాపీ బేబీ? యా, ఐ గాట్ చాక్లెట్.
నీకు చాక్లెట్ వచ్చిందా? నువ్వు హ్యాపీనా? నాకేదో ఎగ్జైటెడ్ అబౌట్ కార్. కార్ తెచ్చిన ప్రతిసారి ఐ ఫీల్ ఐ మీన్ సూజో. అవునా? సూజా అని చెప్పేసి మేము ఒక ప్లేస్ లో ఉంటుండే అనమాట. ఎవ్రీ వీకెండ్, ప్రతి వీకెండ్ కార్ మేము రెంట్ చేసుకుంటుండే, హైర్ చేసుకుంటుండే, హైర్ కదా రెంట్ చేసుకుంటుండే, సెల్ఫ్ డ్రైవ్ చేస్తుండే అనమాట. సూపర్ ఉంటుండే. అయితే ఇప్పుడు వైశు ఇంట్లో ఏదో మర్చిపోయిందంట, సో వెనక గేట్ కి వెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తే వైశు జపక్కన ఇంటికి వెళ్ళి మళ్ళీ సీట్ బెల్ట్ పెట్టుకోలే అని చెప్పేసి అది సైరన్ కై కై అనేస్తుంది. ఇలా చెప్పు షాను, ఫాస్ట్ 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 ఫాస్ట్. అవునా? చూద్దామయ్యా. హ్యాపీ బర్త్డే టు యూ. ఎందుకు ఎందుకు అది ఇంకా చెప్పలేదు, ఎక్కడికి వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాం అనేది ఇంకా చెప్పలేదు. నేను చెప్పాలా? అదే ప్రీతమ్ కి కూడా యాక్చువల్ సర్ప్రైజ్. యాక్చువల్లీ నాకెవ్వరు చెప్పదు దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పద్దు. అవునా? సరే అయితే చెప్పంలేదు. సో టోల్ బూత్ కి అయితే వచ్చేసాము. టోల్ బూత్ అనగానే నాకు మన ఇండియాలో ఫాస్ట్ ట్యాగ్ గుర్తొచ్చింది. ఎలాగైనా 2000 అలా కొట్టించేస్తుండే, ఫాస్ట్ ట్యాగ్ లో రీఛార్జ్ చేపించేస్తుండే. ఇక్కడ వీళ్ళు మనకి 2 లేన్స్ ఉంటాయి, ఆటోమేటిక్ ఉంది, దాని తర్వాత ఇది పేమెంట్ కూడా ఉంది. ఈ కార్డ్ ఇస్తారు, ఆ కార్డ్ కి మనం టోల్ బూత్ లో మనకి ఇస్తారు. ఇట్లా అవతల దిగిపోతాం కదా, అప్పుడు కట్టేసేయాలి. మన దగ్గర ఈటీసీ ఉంటుంది కదా, అంటే డైరెక్ట్ ఫాస్ట్ ట్యాగ్. ఆ ఫాస్ట్ ట్యాగ్ ఇక్కడ కూడా ఉంటుంది, కానీ మనకి పెద్ద ఐడియా లేదు కాబట్టి ఇది తీసుకుని వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నుంచి మనం అయితే హైవే ఎక్కేస్తున్నాము. ఏం పెద్ద ట్రాఫిక్ ఉండకూడదని అయితే ఆశిస్తున్నాం. దేఖతే దేఖేంగే. అసలే ఎలా అనుకున్నావు? ఇక్కడ ఇక్కడ చూడు, కొంచెం ముందుకు వెళ్ళాక ఇవన్నీ ఇవన్నీ చెరుకు చెట్లు. అవి అక్కడ పపాయ ఇంకా అరటి చెట్టు ఉంది చూడు, అక్కడ అక్కడ చూడు పపాయ ఇంకా అరటి చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ ఆపి జామ్ చెట్టు కూడా ఉంది దాని పక్కనే. ఇది ఒక పెద్ద వండర్. గైస్ ఆర్ యు ఎక్సైటెడ్? నేను కూడా ఎక్సైటెడ్. టనల్ లోకి వెళ్తున్నాం కదా, షీబై టనల్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ చూడు చిన్న షిప్ లాగా ఉంది. చీకటి అయిపోయింది టనల్ లోకి వెళ్ళిపోయింది. సో ఇంకా మనకి 1 hour 42 kilometers అయితే చూపిస్తుంది. ఇప్పుడు ప్రీతమ్ కి సీక్రెట్ రివీల్ చేయాల్సిన టైం వచ్చింది. మీకు కూడా చూసిన వాళ్ళకి కూడా తెలియదు కదా మనం ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి. అంటే ఫస్ట్ అయితే మనం ప్రీతమ్ ని అడుగుదాము. ప్రీతమ్ అండ్ షాన్వి, ఎక్కడికి వెళ్తున్నాం ఐడియా ఉందా? చెప్పాలా సీక్రెట్ చెప్పేసి? ఎలా? సో వీఆర్ గోయింగ్ టు షెన్జన్ కి అయితే వెళ్తున్నాం అనమాట. షెన్జన్ ఇస్ సెలబ్రేట్ పాపాస్ బర్త్డే ఇన్ షెన్జన్. సో షెన్జన్ ఏంటి అని చెప్పేసి అంటే చైనాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిటీ, ఆల్సో బ్యూటిఫుల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగా అనమాట. ఎలక్ట్రానిక్స్ మొత్తం షెన్జన్ నుంచి వెళ్తాయి. కానీ మనకి షెన్జన్ కి వెళ్ళి అదంతా టూర్ చేయడానికి టైం ఉంటుందో లేదో అయితే మనకు తెలియదు, బట్ వీఆర్ గోయింగ్ టు షెన్జన్. అది కథ. సో ఇది వచ్చేసి మనకి ఓపో అనమాట. ఓపో ఫ్యాక్టరీ ఎంత పెద్దగా ఉంది అసలు, ఓపో తెలుసు కదా మనకి. సో అంటే ఆల్మోస్ట్ వచ్చేసామని చెప్పాలి. ఇంకొక 21 minutes 11 kilometers ఉందన్నమాట. సాన్వి అయితే మంచి కునుకు తీసి అయితే లెగిసింది. మనం వాళ్ళకి ఇచ్చాము ఒక్క నిమిషం. మనమైతే 73 పే చేసాం అనమాట. 73 అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు అంతే 900 లెక్కేసుకోవచ్చు, 800 to 900 లెక్క. సో ఇదంతా మొత్తం మనకి సముద్రమే అనమాట ఇక్కడ. సో ఇట్లా మనమైతే ఆగాము ఈ టోల్ గేట్ పక్కనే ఆగాము. చెప్పాను కదా ఇదంతా సముద్రం అని. సో కంటైనర్స్ అని అవన్నీ ఇవని అసలు ఎట్లుంది రే వైశ్య వ్యూ ఎట్లుంది? కొంచెం మబ్బు ఉంది. చాను ప్రీతమ్ కి అయితే 100 questions వస్తున్నాయి.
ఆహా బాగుంది అసలు, వాటర్స్ కూడా చాలా బాగున్నాయి. మంచిగా కొంచెం బాగాం కదా, రిలాక్స్ అయిపోయాం. ఈ ప్రస్తుతానికి అయితే వెళ్ళిపోదాం ఇంకా, ఎందుకంటే మళ్ళీ మనకి చీకటి అయిపోతుంది వెళ్ళడానికి. ఎక్కడ కూర్చోవాలి చాను, నేను వచ్చి వెనక కూర్చోవాలా? మన స్నాకింగ్ స్నాకింగ్ చేస్తున్నారు అనమాట. సో ఇంకొక 10-15 మినిట్స్ లో మేమైతే రీచ్ అయిపోతాము. సో మనమైతే మన హోటల్ వరకు అయితే వచ్చాము. ఇక్కడ మనకి పార్కింగ్ ఎక్కడ ఉందని చెప్పేసి కనుక్కోవాలి. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం మనము. సో ఇదే మన లొకేషన్ అనమాట మొత్తము హోటల్ సైడ్. చూద్దాం పార్కింగ్ ఎక్కడ ఇస్తాడు వీడు. సో మనకి పార్కింగ్ అయితే ఇక్కడ దొరికిందనమాట. మళ్ళీ ఒకసారి లాక్ చేద్దాం, మనకి డబుల్ చెక్ చేసుకోవడం అది కదా. సో లాక్ అయితే చేస్తాము. సో స్ట్రీట్ వచ్చేసి ఇట్లుంది. ఈ హోటల్ కూడా పార్కింగ్ ఇవ్వలేదు, మనదే పెయిడ్ పార్కింగ్ అంట. మనమే పే చేసుకోవాలి, ఎంత అవుతుందో చూడాలి పార్కింగ్కి. మన నెంబర్ వచ్చేసి B02. చాను నచ్చుకో, మనమైతే ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోదాం. సో అట్లయితే మనం కార్ పార్క్ చేస్తాం కదా, కార్ పార్క్ చేసిన తర్వాత అయితే హోటల్కి వచ్చాము. వెనకాలంతా మనకి బుకింగ్ ఇదంతా నడుస్తుంది. సో కార్ పార్కింగ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మేము నడుచుకుని అంటే హోటల్ రూమ్లో చెక్ఇన్ చేసేసి నడుచుకుని పక్కనే మనకి వ్యూ అంతా స్పాట్ అంతా చూసుకోవడానికి వెళ్ళిపోతాం అన్నమాట. ఈ వీడియోకి అయితే ఇంతే. మన జర్నీ అయితే గ్వాంగ్జో నుంచి షెన్జెన్ వరకు సాగింది. జర్నీ చాలా సాఫీగా అయిపోయింది. అసలు అంటే నాకు అనిపించింది ట్రాఫిక్, 30 మినిట్స్ ట్రాఫిక్ ఉంది, కానీ నాకు ఎక్కడ అనిపించలేదు అనమాట. అరే మనం ఆగుతున్నామే అని చెప్పేసి ఎక్కడ అనిపించలేదు. అసలు చాలా బాగా అయిపోయింది జర్నీ, స్మూత్ జర్నీ అని చెప్పేసి అనాలి. కార్ కూడా విపరీతమైన స్మూత్ ఉంది. మీరైతే చూసారు కదా మనం ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి కార్ హైర్ తీసుకోవడానికి దగ్గర నుంచి ఇవన్నీ. నెక్స్ట్ వీడియో మనకి హోటల్ టూర్ పెడతా, దాంతోపాటు మనం ఈవినింగ్ అలా స్ట్రీట్ సైడ్ వాక్ చేసుకోవడానికి వెళ్తాను అనమాట. ఖచ్చితంగా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, అంతేకాకుండా లైక్ వేసేయండి. ఒకవేళ మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్ గైస్, బాయ్.